కొత్త ఒక వికారమైన వికృతమైన కల్చర్ తీసుకొస్తున్నారు. ఇదివరకు ఎప్పుడు లేకుండా ఇట్లా. మేము కూడా అధికారంలో 10 ఏళ్ళు ఉన్నాం, ఎన్నడూ కూడా ఈ పద్ధతులు అవలంబించలేదు. బలవంతంగా ఫోర్స్ చేసి కండువలు కప్పడం, అదేదో గొప్పతనం అనుకుంటే అది ప్రజాస్వామ్య పద్ధతిలో సరైనదిగా అని చెప్పి మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా పాలకి నుంచి ప్రజలు కాంగ్రెస్ గుర్తుపై ఎన్నిక చేసుకున్న ప్రముఖ గిరిజన నాయకుడు, ఆ ప్రాంతంలో ప్రజా జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఉన్న మరి మోతీలాల్ నాయక్ గారు, గతంలో సర్పంచ్ చేసిండు, ఎప్పటి నుంచి సర్పంచ్ చేసిండు, ఇప్పుడు ఎప్పటిసి ఉన్నాడు మోతీలాల్ నాయక్, ఇప్పుడు సర్పంచ్, ఆయన భార్య ఇప్పుడు ZPTC. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరి చాలా పెద్ద పదవులు ఉన్నవాళ్ళు మరి ముఖ్యమంత్రి నివాసాన్ని తీసుకుపోయి బలవంతంగా కండువా కప్పడం ఇది సరైన విషయం కాదు. పెద్ద పదవులు ఉన్నవాళ్ళు కొంత ప్రజాస్వామ్యాన్ని పద్ధతులని గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాం. వారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగించుకున్నారు, వారు ఎప్పుడు కూడా ప్రజల మేలుకునే పనిచేసి చేయాలనుకున్నారు. అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ గుర్తుపై కాంగ్రెస్ అభ్యర్థిగా పాలకీడు సర్పంచ్గా గెలిచారు. వారి కూడా కొంత ఒత్తిడి పెట్టి కండువా కప్పడం జరిగింది, గులాబీ కండువా. అదేం లేదు, మేము యథాతథంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. మరి జితేందర్ రెడ్డి గారికి పాలకీడు గ్రామంలో చాలా ప్రజా ఆదరణ ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు కండువా కప్పడం జరిగింది, ఇప్పుడు వాళ్ళే చెప్తారు ఇదేం లేదు, మేమైతే కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాం, మా కుటుంబాలు మా కార్యకర్తలు కూడా ఎవరు ఇది ఇట్లా ఒప్పుకుంటలేరు. నేను మీడియాకి నేను ఈరోజు ఇంకా ఎక్కువ మాట్లాడుకోలేదు. మీడియాకు ఒకటి చెప్తున్నా ఏంటంటే, నరేందర్ రెడ్డి గారు, మీరు చారి గారు, మీరందరూ కూడా ఈ వాస్తవాన్ని మీరు గ్రహించి మీ విశ్లేషణ కూడా మీరు రాయాలి. ఎన్నిక ఇప్పుడు బాగా మనకు అండగా ఉండే నాయకుడు లేడు, కాంగ్రెస్ పార్టీతో గుర్తున్న వ్యక్తి మీరు ఇలాంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదని వారు కోరిక మేరకు వారి ఇబ్బందులు గుర్తించి మళ్ళా ఈరోజు పిసిసి అధ్యక్షుడు మన నాయకుడు ఉత్తమ్ కుమార్ గారు ఇంటికి వచ్చి ఇలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే కార్యకర్తల పరిస్థితి ఏంది, ఈ టైంలో వాళ్ళు ధైర్యం చెప్పాల్సిన మీరే ఒత్తిడితో భయపడి భయానికి దొంగితే మామూలు కార్యకర్తల పరిస్థితి ధర ఇబ్బందిగా ఉందని వారి కోరిక మేరకు మండల ప్రజల కాంగ్రెస్ మొన్న ఎన్నికల్లో ZPTC ఎన్నికల్లో నేను అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఈ వారు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, మనం కూడా ఇంట్రెస్ట్ లేదు. మన ఉత్తమ్ సారు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆ పార్టీ నుంచి మీరు కాంటెస్ట్ చేయాలి, ZPTCగా నేను మిమ్మల్ని డిక్లేర్ చేస్తున్నా అంటే వారి కోరిక మేరకు ZPTCగా కాంటెస్ట్ చేసి మా కోసం రాత్రి పగలు కార్యకర్తలు వచ్చి వారం కూడా కానీ చాలామంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి ఉన్న వాళ్ళని కూడా కాదని మా మీద నమ్మకంతో మమ్మల్ని ZPTCగా అవకాశం ఇచ్చి రాత్రి 10-11 దాకా వారే స్వయంగా మా మండలంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహించి తిరిగి అన్ని విలేజ్లు తిరిగి మమ్మల్ని మా గెలుపుకు రాత్రి బదులు తేడాలేకుండా కష్టపడి మమ్మల్ని గెలిపించినందుకు కార్యకర్తలు మా కష్టాన్ని గుర్తించి వారి కోరిక మేరకు ఏదేమన్నా కానీ సాగు లేవో
కాంగ్రెస్ పార్టీతో చెందాలని డిసైడ్ అయ్యాము. కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతాం. ఎవరన్నా గంతు చేసి వస్తాం తప్ప ఎవరు భయపడలేదని మారుతున్నాను. ఒక్కటి మాత్రం చిన్న విషయం చెప్పదలుచుకున్నా, ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యం పద్ధతిలో ఎన్నికలు జరగాలి. మనస్ఫూర్తిగా ఉండాలి, అతనిపై అతనికి సపోర్ట్ చేయాలని. ఈ బెదిరింపులు, ఈ ఒత్తిళ్ళు, ఈ లొంగి, దానివల్ల లాభం జరుగుతుందని అంటే నేను అనుకోలేదు. ముత్తిలాలు మారంగానే ఆ మండలం లేదు 500 రూపాయలకు వస్తుంది, లేకపోతే ఈ పార్టీలు వస్తుందని నేనైతే అనుకోలేదు. ఇలాంటి ఈ ఎన్నిక చాలా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నా. అలాంటి ఒత్తిళ్ళు కూడా ఇబ్బందికి రానివ్వకుండా ప్రత్యేక పోలీస్ యంత్రాంగం కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ప్రభుత్వం కూడా దీనికి ప్రశాంతంగా జరిగేటట్టుగా ఉత్తమ్నగర్ ప్రజలు చాలా చరిత్ర అనుభవం. ఎక్కడ కూడా ఏ ఎన్నికలు కూడా చిన్న సంఘటన కూడా జరగని కాన్స్టిట్యూన్సీ. ఎవరో ఒకరు గెలుస్తారో, ఒకరు ఓడిపోతే ఎవరు అదృష్టంతో వాళ్ళు బయటపడతారు. కానీ ఇలాంటి ఇబ్బందులు పెట్టకుండా ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం జరగాలని కోరుకుంటూ సెలవు కొన్ని కారణాలు పెద్ద మనసు పేరు చేరినాం. జెపిటీసీ నేను సర్పంచ్, నేను మా భార్య జెపిటీసీ, నేను చేరినా వాళ్లకు సర్పంచ్ చేరమని రాసుకోవాలి. సరే అది పేపర్లో నేను తెల్లారితే చూసి జెపిటీసీ చేరడానికి కార్యకర్తలు స్టార్ట్ అయింది మొదలు చెప్తున్నాను. నేను పోయింది, నేను జెపిటీసీ గారు ఇంటికి వెళ్ళి కార్యకర్తలు అమాయం గురి అయ్యి కష్టపడి నేను గెలిపిస్తే నువ్వు ఎట్లా పోతా. నేను చాలా క్లియర్ కరెక్ట్గా చెప్పినా సరే, సుమర్భావం పట్టి చెప్తా. గుర్తింపు తీసుకుపోయేటప్పుడు చెప్పినాను, నాకు మీరు టైం ఇవ్వండి, నన్ను నన్ను నమ్మి కార్యకర్తలు ఉంటారు. నాకు ఒక నాయకుడు నన్ను లీడర్గా చేసింది కాబట్టి మీరు నాయంట పడుతుంది. లీడర్గా చేయలేదు, పార్టీలో లీడర్గా అయింది కాంగ్రెస్ పార్టీ గెలిపి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాం. ఈ చావరేవో మా విశ్వాసానికి విడిచేవారు కూడా కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాం. కార్యకర్తలకు కూడా ఒకసారి చెప్తున్నా, మనం చేసిన తప్పులు ఉత్తమ్ కుమార్ గారికి ఒకసారి చెప్తున్నాం. మా జీవితం మొత్తం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి అంకితం చేస్తాం. ఇక ఇటువంటి పొరపాటు జరగదు. థ్యాంక్ యూ సార్. ఒకటే విషయం మీరు గమనించాలి, అంటే మీరు అందరూ ఎన్నికలే కాదు, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో మీకు కూడా ఒక బాధ్యత ఉంది. ఇక్కడ డెమోక్రసీ ప్రొటెక్ట్ చేయడానికి, ఎలక్షన్స్ ఫ్రీడమ్ చేయడానికి మాకెంత బాధ్యత ఉందో మీకంతే ఉంది. ఒక గిరిజన నాయకుడు మోతీలాల్ నాయక్ నన్ను చంపే ప్రమాదం ఉందని అంత ఆవేదనతో, అంత బాధతో చెప్తుంటే అది ఎంత, ఈ బెదిరింపులు, ఈ ఒత్తిళ్ళు ఏ స్థాయికి చేరినాయో ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఎవరు కారణం దీనికి? హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు లేకుంటే ఈ బెదిరింపులు, ఈ ప్యాకేజీలు, ఈ ఒత్తిళ్ళు, ఈ పోలీస్ అక్రమాలు? నేను కూడా 5 సార్లు ఎమ్మెల్యే చేసిన, రాష్ట్ర మంత్రి చేసిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిన, ఎంపీగా చేసిన, ఏనాడు ఒక్కసారి ఇంకిప్పరిని మంచి పనులతోని ఆకట్టుకోవాలి. కానీ మరి ఈ విధంగా ఈ పద్ధతులు దయచేసి మీరు విశ్లేషణ చేసి రాయాలి. మీరు కూడా అంత నిశ్శబ్ద పాత్ర పోషిస్తే మొత్తం ప్రజల సభ చచ్చిపోయే వరకు అది ఒకరోజు మీ మీద జరిగినా మీరు ఏం చేయలేరు. అసలు ఇప్పుడు మా మీద జరుగుతుంటే మీరు రాయండి. అంటే చాలా యూనో, మోతీలాల్ నాయక్ 20 ఏళ్ళ రాజకీయాలు వచ్చి 20 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాయన, 20 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాయన, అతన్ని చంపే ప్రమాదం ఉందని అని అంటుంటే, అంటే ఏ స్థాయి పోతున్నాం మనం, ఏ స్థాయి పోతున్నాయి బెదిరింపులు ఒత్తిళ్ళు? అది మరి ఆవేదన కూడా మీరు, ఆవేదన, బాధ, ఒత్తిళ్ళు, మరి అంటే జిల్లాలో యంత్రాంగం కూడా ఏ విధంగా నడుస్తుంది అనేది దానికి సంకేతం ఇది. దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని మరి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఎందుకు చేస్తుందో మీరు గమనించాలి. దాని గురించి సరైన కాదు. మేము మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని స్థాయిలో పోరాటం చేస్తాం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో హుజూర్నగర్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి గారు 30,000 మెజార్టీతో గెలవబోతున్నారు.